మిఠే బేహ సహిత ఇన్ అంకే దేసి భూ బా యాద కరో క్యూకి అబ్బా హోనే వాళ్ళ పిల్లల దేహ సైతం ఈ కళ్ళ ద్వారా ఏదైతే చూస్తున్నారో వాటన్నింటినీ మరచి ఒక్క బాబానే జ్ఞాపకం చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు అంత సమాప్తి అయిపోయేదే వినాశనం అయిపోయేదే ఉంది प्रश्न सती राज्यपद के लॉटरी बिन करने का पुरुषार्थ क्या है सती लो राज्य पदवी ने गिल्थी उत्तर सत्य में राज्यपद लेना है तो अपने ऊपर पूरी नजर रखो सत्यगन लो राज्य पदवी ने तीस को वाली एंटे మీ పైన మీరు పూర్తిగా అటెన్షన్ పెట్టుకోండి చెకింగ్ అటెన్షన్ అందరు కొయ్యి బూత్ నా రే అగర్బి భూత్ హోగాతో లక్ష్మికు వర్ణి సఖే లోపల ఏ భూతాలు ఉండిపోకుండా చూసుకోండి ఒకవేళ ఏదైనా భూతాలు అంటే ఏదైనా అవగుణాలు ఉండిపోతే లక్ష్మి పదవిని భరించలేదు సతీగంలో లక్ష్మి పదవిని తీసుకోలేదు రాజా బన్నే కెలి ప్రజాభి బనా ఒకటి అవగుణాన్ని తొలగించుకోవాలి ఇంకొకటి రాజాగా కావాలంటే ప్రజలను కూడా తయారు చేసుకోవాలి అని చెప్తున్నారు బాబా దూసరా రోణా బన్నాహి किसी देहधारी की याद में शक आ, शाक आया शरीर छूटा तो पश्चिट हो जाएगा इसलिए बाप की याद में रहने का पुरुषार्थ करना है ये नुंडी प्रूफ अंटे अंटेडव नुंडी दूरम कावाली रोना प्रूफ वाटर प्रूफ फायर प्रूफ उ कदा अला रोना प्रूफ गतार गवाले नुंडी విడుదలయ్యే వరుగా కావాలి ఏ దేహదారి జ్ఞాపకాలలో ఉంటూ హార్ట్ అటాక్ వచ్చేసింది శరీరం వదిలేరు అంటే పదవి భ్రస్టులేపోతారు అందువల్ల ఒక బాబా స్మృతిలో ఉండే పురుషార్థం చెయ్యాలి అని చెప్తున్నారు బాబా గీత్ ఆ స్నేహితు కల్ విక్రీంగే బాధల్ ఈ రోజు కాకపోతే రేపైనా వర్షిస్తాయి మేఘాలు అని పాట ఓం శాంతి शिव बाबा कहते हैं ओम शांति फिर इनकी आत्मा भी कहेगी ओम शांति वो है पद्मात्मा ये है प्रजापिता इनकी आत्मा कहती ओम शांति बच्चे भी कहते ओम शांति अपने स्वधर्म को जानना होता है ना शिव बाबा ओम शांति अनि ब्रह्मा बाबा आत्मा चुप्तर ओम शांति अवबाबा अंटे परमात्मा ब्रह्मा आत्मा प्रजापिता इधर ओम शांति अब పిల్లలు కూడా రెస్పాండ్గా ఓం శాంతి అని చెప్తున్నారు అంటే ఎవరి నోటి నుండి వాళ్ళు వాళ్ళ స్వధర్మాన్ని వాళ్ళు తెలియచేస్తున్నారు శాంతి నా స్వధర్మము అని స్వధర్మాన్ని తెలుసుకోవటం అనేది జరుగుతుంది కదా మనుషు తప్పనే స్వధర్మకు పి నీ శాంతి ఓం శాంతి అర్థత్ అహమాత్మ శాంతి స్వరూపే మనుషులకు స్వధర్మం ఏంటి అనేది కూడా తెలీదు ఓం శాంతి అని అందుకే మనం చెప్తాం ఓం శాంతి అంటే నేను ఆత్మ శాంత స్వరూపాన్ని అని అర్థము ఆత్మహే మన్ బుద్ధి సైతి ఏ పూల్కర్ మన్ కన్నాం లీతీహే ఆత్మ మనస్సు బుద్ధితో కూడినటువంటిది కానీ ఈ విషయాన్ని మరచి ఒక్క మనస్సు మనస్సు అనే మాట ఉపయోగిస్తారు మనశ్శాంతి కావాలి మనశ్శాంతి కావాలి మనశ్శాంతి అంటే ఆత్మకు శాంతి కదా ఆత్మకు శాంతి నేక నుండి రా ద్వాత్మయక సోదర్మమే శాంతి అగర్ కహే ఆత్మకు శాంతి కైసే మిలే తో బ్లో వా యే బి ప్రశ్నే ఆత్మ తో స్వయం శాంత స్వరూపే శాంతిదామే దేనే వలే శాంతి తో వహ మిలే గినా ఒకవేళ ఎవరైనా ఆత్మకు శాంతి కావాలి ఎలా అని అడిగితే ఇది కూడా ఒక ప్రశ్న ఏంటి అనండి ఎందుకంటే ఆత్మ యొక్క స్వరూపమే శాంత స్వరూపం ధామంలో నివసించే ఆత్మ అది జ్ఞాపకం లేకపోతేనే శాంతి అనేది లేదు అది గుర్తొచ్చేస్తే శాంతి మన దగ్గరే ఉన్నట్టు శాంతి ఎలా దొరుకుతుంది అని అడిగే ప్రశ్నే లేదు అని చెప్పండి అని చెప్తున్నారు బాబా పరందామో నేతి శాంతిగా ఉంటుంది కదా ఆత్మ ఆత్మ శరీర్ చోట్ चली जाएगी तब शांति में रहेगी ये तो सारी दुनिया है इसमें आत्माओं को पार्ट बजाना है शरीरन बदले आत्मा వెళ్ళిపోయినప్పుడు శాంతిగా ఉంటుంది అన్నమాట బాబా చెప్తున్నారు ఇక్కడ ప్రపంచంలో ఆత్మలు పాత్ర అభినయించాలి కదా శాంత kaise देंगे काम करना इकडे శాంతిగా ఉండిపోతాం అంటే ఎలా గ్రామాలో వచ్చాక పని చేసుకోవాలి మన పని మనం మన పాత్ర మనం వహించాలి మనుషు శాంతి వెళ్ళికి ఇతన భటక్తే ఉన్కోయ్య పతా నీకి హ ఆత్మ ఒక స్వధరం శాంతి కాబట్టి మనము కూర్చుండిపోవాలి శాంతి కంటే అవదు కర్మక్షేత్రంలో వచ్చి కర్మలు చేసుకోవాలి కానీ జ్ఞాపకం ఉంది నేను ఆత్మ శాంత స్వరూపాన్ని కాబట్టి ఏ విషయాలకు నేను డిస్టర్బ్ కాకూడదు అని నాలెడ్జ్తో నడుచుకుంటే శాంతి ఉంటుంది అనమాట అలా కాకుండా మనుషులు శాంతి కోసం ఎంత వెతుకుతూ ఉంటారు అక్కడ ఇక్కడని వాళ్ళకి జ్ఞానం లేదు ఆత్మ యొక్క సొంత ధర్మమే శాంతి కదా అని తుమ్కో ఆత్మకే ధర్మక బతా కానీ ఇప్పుడు ఆత్మ యొక్క ధర్మం ఏంటి అనేది తెలిసింది కదా అని చెప్తున్నారు బాబా आत्मा बिंदी मिसल है बाप ने समझा सब कहते निराकार परमात्माय नमः परम पिता उनको ही कहा जाता है वो तो है निराकार उनको शिव परमात्मा नमः कहा जाता है अब तुम्हारा बुद्धि योग वो तरफ है आत्मा बिंदु परमात्मा बिंदु निराकार परमात्माय नमः अंटारू परम पिता अंटारू आत निराकार काबटे शिव परमात्म नमह महिम चेस्तर परम पिता उनको ही कहा जाते हैं आ परम वे पे मी बुद्धि योग मनुष्य तो सब देह अभिमानी है उनका योग बाप तरफ नहीं मानो का मानव देहाभिमानी उ वार योग बाबा तो ले तुम बच्चों को हर बात समझाई जाती है गाते भी है, ब्रह्मा देवत न महा विष्णु देवत नम ब्रह्मा का नाम लेकर ऐसा कभी नहीं कहेंगे ब्रह्मा नमः एक को ही परमात्मा कहा जाता है पिल प्रति विषय स्पष्ट बाबा विन चेर ब्रह्म देवत नहा विष्णु देवत नमह अटर कदा हम्मी ब्रह्म परमात्मा नमह अब रे अं इंकवर निराकड़ो शिवड़ो तप इंकूड़ा परमात्म अतन परमात्म अं अतडे रचय क्रिएटर। तुम जानते हम हे शिव बाबा के बच्चे उसने हमको ब्रह्मा द्वारा क्रिएट की तेस शिव बाबा पिल मेन एला ब्रह्म द्वारा वी दत्तोटम वल्ला మనము అతని పిల్లలము అనేది తెలుసుకుని పిల్లలుగా తయారయ్యాము బ్రహ్మకి ఆత్మకు బి అప్నా బనాయ వరుస దీనికి మనల్ని కాదు బ్రహ్మ బాబాని కూడా దత్తత తీసుకున్నారు శుభబా వచ్చి ఎందుకు తన దగ్గర ఉన్న వారసత్వం మనందరికి ఇవ్వడం కోసం ఆస్తి ఇవ్వడం కోసం ఎందుకంటే నిరాకారి రూపంలో కూడా ఆత్మలందరూ పిల్లలమే ఆ రూపంలో బాబా నిరాకారి ఆత్మల నా పిల్లలు వారసత్వం ఇస్తాను అని మొదలు పెడితే అందరికి ఇవ్వాలి కదా అందుకని బ్రహ్మ బాబాలో వచ్చి బ్రహ్మ ద్వారా తనను గుర్తించిన పిల్లలకి వారసత్వం ఇస్తే అప్పుడు సెలక్షన్ అనేది జరుగుతుంది ఎలక్షన్ సెలెక్షన్ భగవంతుని యొక్క ఎలక్షన్ సెలెక్షన్ ఇక్కడ వచ్చినప్పుడు బ్రహ్మలో వస్తేనే అప్పుడు స్వర్గంలో ఎంతమంది ఉండాలి అంతమంది ఆ రాజ్యం స్టార్ట్ అవుతుంది వారి సత్యమే తస్కొటనేర్ మన మీద పెడుతున్నారు బాబా మీ రండి యోకిల్గా తారవండి బ్రహ్మ కి ఆత్మ కో బి కేతే ముజే yaad karo biki ko bhi kehte mamekom yaad karo deha ka bhi maan chhod do ye gyan ki baatein చుబాబావచి బ్రహ్మ బాబా ఆత్మకి చెప్పునరు బికేలేన మన ఆత్మలు కూడా ఇదే నిర్పిస్తున్నారేమని మామేకం జ్ఞానకరణ నొక్కని గుర్తుచేసుకొండి దేహాభిమానం ఎడిచిపెట్టేని అని ఇవన్నీ జ్ఞానమిక విషయాలు వింటునం చు రసజనమలేతిలేతి అబే శరీర్ జర్జరిపోతుగె బేమార్ రోగిోగయహే యన్ బేనలు జనమల దీస్కుంటూ సిద్ధలబస్ద పచెసన శరీరాలేవి अंद रोगी शरीर इवर रोग अनेर कदा तुम तो बच्चा कितनी निरोगी सत्य कोई भी रोग नहीं था कभी देवाला नहीं मारते थे अभी से ही अपना वर्ष किस जन्मों के ले लिए ले लेते इसलिए देवाला मार ना सके यहाँ तो देवाला मारते ही रहते हैं बाबा चप्त निरोगी उ सत्यग्नों గుర్తు వస్తుందా వారు హెల్దీగా ఉండేవారు ఏ రోగాలు తెలియదు అక్కడ సతీగం త్రీ ఉన్నప్పుడు అలాగే వ్యాపారము ఉద్యోగాలలో కూడా దేవాలా తీసేయడం అనేది కూడా అక్కడ తెలియదు ఇరవై ఒక్క జన్మల కోసం ఇక్కడే పురుషార్థం చేసి ప్రాప్తి తయారు చేసుకుని వెళ్ళిపోయారు కదా అందుకే ఇరవై యొక్క జన్మలు అంటే సతీగం తిర్థంలో దీవాల తీయడం ఏంటి సంపాదన సరిపోకపోవడం అంటే ఏంటి అనేది తెలియదు అక్కడ ఇక్కడైతే దివాలయే దివాల తీస్తు ఉంటారు అంటారు బాబా బచ్చంకో సంజయ్ హే పిత పరమాత్మ బ్రహ్మ కో పరమాత్మ నేకేంకో ప్రజాపిత కా బాబా పిల్లలకు అర్థం చేసిన విషయం ఏంటంటే పరపిత పరమాత్మ శివాయ నమ అంటారు బ్రహ్మను పరమాత్మ అన్నారు ప్రజాపిత అని అంటారు ఎక్కడ వినలేదు కూడా మనం బ్రహ్మ ప్రజాపిత అని శాస్త్రాల్లో చెప్పారు బ్రహ్మ దేవత నమహ అని చెప్పారు దేవత సూక్ష్మవర్తన్మేహే ఈ కుప్పతాన్ని కి ఏ ప్రజాపితాకర్ పరిస్థంత సూక్ష్మవర్తన్ వసి బంత అర్థాత్ సూక్ష్మ దేహదారి దేవతలు సూక్ష్మ లోకంలో ఉంటారు వాళ్ళు కూడా ఎక్కడి నుండి వచ్చారు విష్ణుయే దాదా లేకరాజ్ అయ్యారు శివ్ బాబా అతనిలో వచ్చాక బ్రహ్మ అయ్యారు విష్ణు బ్రహ్మ ఒక ఆత్మే ఆ బ్రహ్మయే తర్వాత పురుషార్థం చేసి శివ బాబా చెప్పిన మాదిరిగా పురుషార్థం చేసుకుని పరిస్థ తరి సూక్ష్మ లోకంలో కూర్చున్నారు इपड़ सूक्ष्म देहदारी अन्ट ब्रह्म सूक्ष्मे ब्रह्म अतने परिस काको इकड़े ब्रह्म प्रजापिता ब्रह्म अतरे आप बच्चों को बाप ने समझा है मामे कम याद करो तुम भी निराकर हो हम भी निराकार है मामे कम याद करना है और जो भी देहदारी है उनसे बुद्धियों को हटाना है ఇప్పుడు శివబాబా చెప్తున్నారు మీరు కూడా నిరాకారే ఆత్మే నేను కూడా నిరాకారుండి మీ తండ్రిని ఇప్పుడు నన్ను ఒక్కనే మీరు జ్ఞాపకం చేసినట్లయితే చెయ్యండి నన్ను ఒక్కడే జ్ఞాపకం చేసుకోండి ఇంకా మిగిలిన దేహదారిల నుండి బుద్ధిని తొలగించండి అని చెప్తున్నారు బాబా దేహ సైతి నాకొసే జో కూర్చొని తెక్తే జానా హే ఎందుకంటే దేహ సైతం కళ్ళతో ఏది చూస్తుంది అదంతా వినాశనం అయిపోయేది ఉంది తుమ్మకో చానా సుఖధాం వయాశాంతిధాం వినాశనం అయిపోయాక వయాశాంతిధామం సుఖధామానికి వెళ్ళిపోతాం మనము కృష్ణ పురికి తుమ్మకో చానా రైతే లౌకికంలో భక్తిలో కూడా ఆ కృష్ణ పురికి సుఖధామానికి వెళ్ళాలనే మీరు కోరిక పెట్టుకున్నారు కదా కాకపోతే అక్కడ పరంధామానికి వెళ్ళే ప్రాప్తి ఏంటి స్వర్గానికి వెళ్ళే ప్రాప్తి ఏంటి రెండు వేరు వేరు ఇవన్నీ ఏది ఏంటనేది క్లారిటీ తెలీదు భక్తిలో కొన్ని కానీ మొత్తానికి చాలా మందికి తెలియకుండానే లోపల ఆ కృష్ణుడు ఉండే లోకానికి వెళ్ళాలని అయితే కోరిక పెట్టుకున్నారు కదా తో బాబుకి అయితే కో సుఖధాంకి అయ్యకరు అందుకే ఇప్పుడు బాబా వచ్చి చెప్తున్నారు ఈ పనికి రాని ఈ దుఃఖాలున్నా ఈ ప్రపంచాన్ని ఎందుకు పట్టుకుంటారు ఇది పక్కన పెట్టండి మరచి శాంతిధామం సుఖధామాన్ని జ్ఞాపం చేసుకోండి అని చెప్తున్నారు బాబా వాళ్ళు సతీగమే బి పవిత్రత సుఖ శాంతి రైతే పరం ఇంకో శాంతిధాం కర్మతో ఇం కర్మతో సుఖో ఈ రాజాయీకరణ సతీగంలో కూడా పవిత్రత సుఖము శాంతి ఉంటాయి అందరి జీవితంలో కానీ దానిని శాంతిధామము అనరు ఎందుకంటే కర్మ చేస్తూ ఉంటారు కదా రాజ్యం చేయడము రాజ్యం అనుభవించడం కర్మ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి శాంతి శాంతిధామం అనడానికి లేదు కానీ సుఖం ఉంటుంది కాబట్టి కర్మలు చేస్తూ కూడా సుఖ సుఖధామం అని పెట్టారు సత్యేగమే బి కర్మకర్తే పరంతు ఓ వికరం నీ బంత క్యూకి వహ మాయా ఏదో సహ సమజనికి బాత్ సత్యంలో ఉన్న దేవతలు కూడా కర్మ చేస్తారు కానీ వికర్మ జరగదు ఎందుకు ఎందుకంటే వారి దగ్గర మాయా వికారాలు అనేవి లేవు మాయకు వశమే వికారాలకు వశమే కర్మ చేస్తే అది వికర్మ అవుతుంది కానీ అక్కడ మాయే లేదు కాబట్టి వికర్మ జరగదు ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు దిన్ దీన్ దీన్మే కాయా కాయ జాత రాత్రమే దక్కే కాయ జాతి తో ఆ దక్తి బ్రహ్మాకి రాత ఆ ద్రహ్మాకా దీన్ బ్రహ్మ పగలు అన్నారు పగలులో దెబ్బలు తినారు ఎవరు రాత్రిలోనే వెతుక్కుంటారు దెబ్బలు తింటారు కదా కాబట్టి అర్ధకల్పం భక్తి బ్రహ్మరాత్రి అజ్ఞానం వెతుక్కుంటారు ఆ గుమ్మంలో ఈ గుమ్మంలో ఆ గుడిలో ఈ గుడిలో తిరగాలి వెతకాలి ఎక్కడ భగవంతుడు ఎక్కడా అని అది రాత్రి ఇంకో అర్ధకల్పం పగలు అంత గా తెలిసిపోతుంది మనకి జ్ఞానము జ్ఞానం ఆధారంతో నేను మారాలి అనేది కూడా మన మనకి కనిపిస్తుంది మార్పు చెందుతాము అప్పుడు పగలది రెండు ఈగాల వరకు मारिन जीवितन उंटै मनके सुखप्रदमएना जीवितन आदि पगलु ब्रह्मा पगलु అని రాశారు బాబాని బతాయే ఏక సన్ పచ్ఛే మాస దిన చీమస్ రాత్రి తి परंतु 우వో బాత్ కోయి శాస్త్రోమే నై గై జాతీ యే బ్రహ్మకా దిన బ్రహ్మకీ రాత్రి శాస్త్రోమే గై హుయీ హై అబ్ విష్ణుకీ రాత్రి తో క్యోని కేతే వహా ఉన్కో ఏ జ్ఞాన్ హి నహే హై బాబా చెప్తున్నారు ఒక స్థానం ఉందంట ఈ ప్రపంచంలో మరి ఏంటి ఆ స్థానం బాబా కూడా చెప్పలేదు మన నేను కూడా వినలేదు మనకే తెలీదు ఆ జాగాల అంట ఆరు నెలల పగలు ఆరు నెలలు రాత్రి ఉండిపోతదంట మన భూమి పైన ఒక జాగా అలాంటిది ఉందంట ఒక స్థానం కానీ శాస్త్రాల్లో దానికోసం చెప్పలేదు అండి ఈ బ్రహ్మ పగలు బ్రహ్మరాత్రి ఇది వేరు అని చెప్తున్నారు బాబా ఆరు నెలల పగలు ఆరు నెలల రాత్రి ఉండే ఆ జాగా కోసం రాసింది కాదు మొత్తం ప్రపంచంలోనే అజ్ఞానము అనేది అల్ముకున్న దాన్నే రాత్రి అని వర్ణించి అర్ధకల్పం బ్రహ్మ పగలు అర్ధకల్పం బ్రహ్మరాత్రిదే శాస్త్రాల్లో బ్రహ్మ పగలు బ్రహ్మరాత్రి అని రాశారు అని చెప్తున్నారు బాబా విష్ణు రాత్రి అనే టైటిల్ ఇవ్వలేదు బ్రహ్మరాత్రి అన్నారు ఎందుకు ఎందుకంటే విష్ణుకి అక్కడ జ్ఞానమే ఉండదు జ్ఞానం అక్కడ దొరకదు కదా బ్రహ్మగా ఉన్నప్పుడే జ్ఞానం దొరుకుతుంది అని చెప్తున్నారు బాబా బ్రాహ్మణంకు మాలి బ్రహ్మ బ్రహ్మ కుమారికి అధిన్ ఓ రాతే శివ్ బాబా కదీన్ ఓ రాత్రి కేయి బ్రహ్మ బాబా కోసం బ్రహ్మ కుమార్ కుమారుల కోసం ఇది అనంతమైన రాత్రి మరియు పగలు నడుస్తుంది శివ్ బాబాకైతే పగలు రాత్రితో పని లేదు ఆయనేమి జ్ఞానం అజ్ఞానము అనేది రాదు కదా తన జీవితంలో बच्चे जानते हैं हमारा आधा कल्प दिन फिर आधा कल्प रात है खेल भी ऐसा प्रवृत्ति मार्ग वालों को सन्यासी नहीं जानते वो तो निवृत्ति मार्ग वाले है पिल्ल तेसकुनर मन कोसमे आधा कल्पम पगलो आधा कल्पम रात्रि नडुस्तुंदी ज्ञानम अज्ञानम रेंडु वस्तुंटाय मनलो आट इला दी प्रवृत्ति मार्गस्तुले आटंता సన్యాసల కేతే ప్రవృతి మార్గై ఎకై ప్రాలబ్దం కొసన్ తెలియదు లక్ష్మీ నారాయణ ప్రవృతియా నివృతియా సన్యాసల ప్రవృతి ఏకదు ప్రవృతి ఏక ప్రాప్తి బాబా ఇస్తున్నారు వాళ్ళని నివృతి మార్గం సన్యాసల్ది అని చెప్తున్నారు బాబా वो स्वर्ग नरक की बात नहीं जानते वो तो कहते स्वर्ग कहां से है क्योंकि शास्त्र में सतकी को भी नरक बना दिया है स्वर्गम నరకము అనే విషయము వాడికి తెలియదు అంటార బాబా బాబా చెప్తున్నారు నివృత్తి మార్గంలో ఉన్న సన్యాసులు శాస్త్రాల్లో ఉన్న కథల ఆధారం తీసుకుని ఏమంటారంటే స్వర్గం ఎక్కడి నుండి వచ్చింది అని ఎందుకంటే శాస్త్రాల్లో సత్యగాని కూడా నరకం అని రాస్తారు కదా రాక్షసులతో ఎన్ని బాధలు పడినట్టు రాశారు ఏడుస్తారు కూడా కథ వింటూ అందుకే సన్యాసులు స్వర్గాన్ని ఒప్పుకోరు నరకం నరకంగానే భావిస్తారు స్వర్గాన్ని కూడా వాళ్ళు वो तो कहते स्वर्ग कहाँ से है क्योंकि शास्त्र में सती को भी नरक बना दिया है अब बाप बहुत मीठी मीठी बातें सुनाते केते बच्चे मैं निराकार ज्ञान का सागर हूँ मेरा पाठ ज्ञान देने का इस समय होता है बाप अपना परिचय देते हैं बाबा चला मदराप्ती मदर में नाटल विनपी सुन्नर उन्हें निराकार सागर उनने ना पात्रा मेरे को ज्ञान में बड़ा आदि संगम गलो బహిర్గతం అవుతుంది నాలో ఉన్న పాత్ర అని బాబా తన పరిచయం ఇచ్చే మాటలు మన ఎదురుగా చెప్తున్నారు భక్తి మార్గమే మీరా జ్ఞానం ఇమార్జిన్ నైత సారా రసం రివాజ్ భక్తి మార్గ చెల్తాయి మీరు భక్తిలో ఉన్నప్పుడు డ్రామాలో భక్తి మార్గం యొక్క ఆచారం ఇమిడి ఉంటుంది నేను వచ్చి జ్ఞానం ఇవ్వడం అనే పాత్ర నాది ఇమార్జ్ కాదు ఆ సమయంలో అని చెప్తున్నారు బాబా డ్రామా అనుసరి జో భక్తి చేసే భావన సే పూజ కార్తీ ఇంకో సాక్షాత్కారకరాన్ని మై నేమే దుబ్బన్నావు భక్తిలో మీరు భక్తి చేస్తున్నప్పుడు నా పాత్ర ఏంటంటే డ్రామా అనుసారం ఎవరి ఏ భావనతో పూజలు చేస్తారో సాక్షాత్కారాలు చేయిస్తాను ఆ కొద్ది కాలానికి ఉన్న కోరికలు పుట్టి చేయిస్తాను అది నా పాత్ర ఇమార్జ్ అవుతుంది భక్తిలో అని శివ్ బాబా చెప్తున్నారు ఉ సమయ ఆత్మ మీ జ్ఞానం క ఇమార్జ్ ఈమార్జ్ నే ఓ అభి ఈమార్జు హువాహే మీ నుండి భక్తి చేసి పిలిచారు కదా అప్పుడే వచ్చేసి జ్ఞానం ఇవ్వడము అనేది నాలో రాదు బయటకి ఆ పాత్ర అది ఇప్పుడే ప్లే అవుతుంది సంగమేగం వచ్చినప్పుడే బయటకు వస్తుంది నాలో నిండి ఉన్న ఈ పాత్ర అని చెప్తున్నారు శివ जैसे तुम्हारा चौरासी जन्मों का रील भरा हुआ है मेरा भी जो जो पार्ट ड्रामा में जब नूंदा हुआ है वो उस समय बजता है एन भाई नाग जन्म रील ना नि अभी एपड़े जन्म तीस पार्ट तो देगा प्ले चेयली मोतू उ कदा आ टाइम वे प्ले अत क అలాగే నాలో కూడా డ్రామాలు ఏదైతే ఫిక్స్ సమయం ఉందో ఆ సమయంలోనే అది ప్లే అవుతుంది జ్ఞానం చెప్పే పాట అని చెప్తున్నారు బాబా ఇస్ మీ సంశయకి బాయి అర్థమైంది కదా ఈ పాయింట్ ఎలా లోపల నిండి ఉంటుంది అది టైం వచ్చినప్పుడే బయటకు వస్తుంది బాబాది కూడా అంత టైం వచ్చినప్పుడే జ్ఞానం వినిపిస్తారు నేనేం సంశయం లేదు కదా సంశయం వచ్చే విషయమే లేదు అగర్ మేరేమీ జ్ఞానం ఇమార్జ్ హోతాతో భక్తి మార్గం బీ తీసుకొస్తూ ఉన్నత ఏ టైంలో నేను అనుకుంటే అప్పుడు నా నేను వినిపించేయగలను అని అలా పాటు ఇమర్జ్ అయిపోతే మీరు భక్తి మార్గంలో ఉండగానే ఎవరికైనా నేను ఈ జ్ఞానం వినిపించేస్తాను కదా శాస్త్రాల తప్పుడు కథలు రాకుండా ముందే బాబా జ్ఞానం చెప్పేస్తారు కదా కానీ అలా రా జరగదు అంటున్నారు బాబా ఆ టైం వచ్చినప్పుడే ప్లే అవుతుంది నాలో ఉన్న పార్ట్ అని చెప్తున్నారు శ్రీ బాబా లక్ష్మీనారాయణ కొవ్వహా ఏ జ్ఞాన హీ నే డ్రామామే నూనీ నే లక్ష్మీనారాయణకి జ్ఞానమే అక్కడ ఉండదు డ్రామాలో లేదు జ్ఞానం ఇస్తే అక్కడ వచ్చి బాబా సుఖమే అనుభవించలేరు వాళ్ళు यह ज्ञान एपड़ मनुष्य मात्र को अगर कोई कहते कि हमको फलाना सदगति देते पर गुरु लोग सदगति कैसे देंगे उनका भी तो पाठ है और कोई कहते हैं बराबर दुनिया रिपीट होती रहती है ये चक्र फीलता रहता है मन को मंदिर भावाले फलाना गुरे सद्गति इस सदगति दरकतनी अभव चर గురువులు సద్గతి ఎలా ఇవ్వగలరు అంటున్నారు బాబా సద్గతి అంటే వాళ్ళు శరీరం వదిలినప్పుడు పరంధామానికి అక్కడి నుండి స్వర్గానికి వెళ్తే సద్గతిలో వెళ్ళినట్టు కదా అలా ఎవరైనా వెళ్తున్నారా గురువులు వాళ్ళు ఇక్కడ పాత్ర అభినయించవలసింది ఇంకా ఉండిపోతు ఉండిపోగా డ్రామా కంప్లీట్ అవ్వకుండా ఎలా వెళ్తారు కాబట్టి వాళ్ళే సద్గతిలోకి వెళ్ళరు గురువులే వాళ్ళు ఎవరైతే దిగి వచ్చారో పరంధామం నుండి డ్రామా కంప్లీట్ అయ్యే వరకు ఉండాలి వాళ్ళు కూడా పునర్జన్మలో వచ్చి మళ్ళీ పాత్ర అభినయించారు వాళ్ళే వెళ్ళండి వేరే గురు శిష్యులకి సద్గతి ఎలా ఇవ్వగలరు దేహదారి గురువులు అని చెప్తున్నారు బాబా అయితే కొంతమంది మనుషులు అంటారు ఈ ప్రపంచము యొక్క పాత్ర రిపీట్ అవుతుంది చక్రం తిరుగుతుంది హిస్టరీ జాగ్రఫీ రిపీట్ అవుతుంది రైట్ మేము ఒప్పుకుంటాము అని కొంతమంది అంటారు చరికా రక సృష్టికా చక్రే బాబా చెప్తున్నారు మన భారతదేశస్తులు మన భారతదేశంలో గుర్తు ఏం చూపించారు రాట్నం గాంధీజీ రాట్నం తిప్పేవారు బట్టలు వడికేవారు అందుకే రాట్నం చూపించారు మన సింబల్ అది అశోక చక్రం అని కూడా ఈ రాట్నం చక్రమే అక్కడ పెడతారు చూడండి రాట్నంలో ఉన్న చక్రమే అక్కడ బొమ్మ ఉంటదన్నమాట కానీ అది సృష్టి చక్రము అంటున్నారు బాబా రాట్నం చక్రం తిరగడం కాదు సృష్టి చక్రం తిరుగుతుంది वेंडर देखो चरका फिराने से पेट पूजा होते यहाँ सृष्टि चक्र को जाने से जन्मों के लिए तुमको प्रलब्ध मिलते है। बाबा यथार्थ रीति तो अर्थ बैठ सुनाते बाकी सब यथार्थ सुनाते हैं आश्चर्य अद्भुतमें आलोची अटनम चक्र तिपिते पुट्टूज जरूरी ఇక్కడ సృష్టి చక్రాన్ని బుద్ధులు తిప్పితే తెలుసుకుంటే చే సృష్టి చక్రం యొక్క జ్ఞానము ఇరవైక జన్మల కోసం మీకు పుట్ట పూజ ఇరవైక జన్మల కోసం ప్రాప్తి దొరుకుతుంది అని చెప్తున్నారు బాబా అక్కడ యథార్థమైన అర్థం తెలియలేదు చక్రం చూపించారు కానీ మన జెండాలో కానీ ఇప్పుడు బాబా అన్ని యథార్థంగా వినిపిస్తున్నారు तुम्हारी बुद्धि का ताला खुला हुआ है ऊंचे ती ऊंचे भगवान फिर ब्रह्मा विष्णु शंकर सूक्ष्म वतन वासे फिर सूल वतन में पहले लक्ष्मी नारायण फिर जगत जगत पिता है वो संगम के है, है तो मनुष्य है बुजाई आदि कुछ भी नहीं है ब्रह्मा को भी दो बुजा है भक्ति मार्ग के चित्रों में कितनी बुजाई दी दी है బాబా చెప్తున్నారు ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు ఇవన్నీ అర్థం చేసుకుని బుద్ధి తలం తెరవబడింది కదా మీది భగవంతుడు ఒక్కడే ఉంటారు అతడు ఒక్కడే ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు నిరాకారుడు జన్మలోకి రారు అతని తర్వాత ఉన్నతలు ఎవరు సూక్ష్మవర్తన బ్రహ్మా బ్రహ్మవిష్ణు శంకరులు వాళ్ళ తర్వాత ఉన్నతలు ఎవరు సాకార లోకంలో మొట్టమొదట రాజ్యం చేసే లక్ష్మీనారాయణు వాళ్ళ తర్వాత ఉన్నతమైన వారు ఎవరు జగదంబ జగత్పిత బాబా మరియు మామ రూపాలు వీలవి వీళ్ళు కూడా మానవ రూపాల్లో ఉండేవాళ్లే ఇన్ని భుజాలతో వేరేగా లేరు కదా బ్రహ్మకు కూడా రెండు భుజాలే ఉంటాయి భక్తి మార్గం చిత్రాల్లో ఎన్నెన్ని భుజాలు చూపించేస్తున్నారు ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క రకంగా భుజాలు ఇన్ని అని సంఖ్య పెట్టేస్తారు అగర్కిస్కో ఆట్ భుజ హోటూ ఆట్ అంగిబిహోని చెయ్యేసేదో హోతానే నిజంగా వాళ్ళ విగ్రహాలు ఫోటోల్లో పెట్టుకున్నట్టు ఎనిమిది భుజాలతో ఉన్న దేవి ఉంటే ఎనిమిది కాళ్ళు ఉండాలి కదా అలా ఎక్కడ చూడలేదు మనం రావణ్ కు దర్శిశుద్ధి కాతే తొట్టాంగేబీ బేస్దేని చెయ్యసే గుడి కే రావణాసురునికి పది తలలు చూపించారు ఒక తలకి రెండు కాళ్ళు ఉన్నాయి కదా మనకి మరి పది అయితే ఇరవై కాళ్ళు ఉండాలేమో రావణ్నికి దీన్ని ఏమంటారు బొమ్మల పూజ బొమ్మల ఆట కూర్చుబీ సమస్యని బొమ్మలకి ఒక పరిచయం ఉండదు కదా ఏమీ పరిచయం తెలీదు रामायण जब सुनाती तो बहुत रोते हैं बाप समझाते सभी भक्ति मार्ग जब से तुम वाम मार्ग में गई है तब से काम चिता पर बैठ तुम काले बन गई हो अब एक जन्म में ज्ञान चिता का हत्याला बांधने से इक्ख जन्मों के लिए वर्षा मिलता है वहां आत्मा अभिमानी रहते हैं बाबा छपंतर भक्ति मार्ग रामायण कथ चपड़ा कथा इंटर चाल से అందుకే సన్యాసులు దాన్ని స్వర్గం అని అనమాట స్వర్గంలో అలాంటి జీవితాలు ఉంటాయండి అంత దుఃఖం అంటే ఎప్పుడైతే ద్వాపరీకల్లో దిగజారిపోయి ప్రపంచం తయారైందో అప్పుడు మనం ఇలాంటి ప్రపంచంలో ఉంటూ కూడా మన విలువల్ని మనం ఎలా నిలబెట్టుకోవాలి మనలో ఉన్న మంచి గుణాలను పైకి ఎలా తేవాలి అని ఒకటి నేర్పించటానికి నీతి అనేది ఆ కథల్లో పెట్టి అలా తయారు చేసేస్తారు కానీ రియల్ గా అయితే సంగమీగా జరిగే చరిత్రే కథలన్నీ స్థూల రూపంలో జరగలేదు సూక్ష్మంగా బాబా మనం అనుభవం చేసేవే కథలన్నీ తయారయ్యాయి అనమాట రామాయణం కూడా అంతే కదా బాబా రాముడు మనం సీత బాపరీక నుండి రామణికి వర్షం అయిపోయింది మీ కరాలకి బాబా చెప్తున్నారు ఎప్పటి నుండి మీరు వికారీ మార్గంలో పడ్డారు అప్పటి నుండి కామచితి మీద కూర్చొని నల్లగా అయిపోయారు కదా కామచితి చెప్పిన పైన కూర్చునే తాళి కట్టడము అవన్నీ అక్కడ ఆచారాలు కామ కామచితి మీద కూర్చొని నల్లగా అయిపోయారు ఇప్పుడు ఈ ఒక్క జన్మలో బాబా పిల్లలైన ఈ ఒక్క జన్మలో జ్ఞానచిత మీద కూర్చుని తాళి కట్టుకోండి ఇరవై ఒక్క జన్మల కోసం వారసత్వం దొరుకుతుంది అంటున్నారు బాబా ఇరవై ఒక్క జన్మల కోసం మీరు ఆత్మాభిమానిగా ఉంటారు అక్కడ ఏక పురాణ శరీర చోటు దూసరా నయాలే లేతే రూణి ఆదికి బాత్ రేతి ఒక శరీరం పాతదేపోతే వదిలేసి కొత్త శరీరానికి వెళ్ళిపోతున్నానని చెప్పేసి వెళ్ళిపోతారు వాళ్ళు ఏడవరు వెళ్ళిపోతున్నాను మిమ్మల్ని వదలని వీళ్ళు ఏడవరు వాళ్ళు వెళ్ళిపోతాయి ఉన్న బంధువులు కూర్చొని ఏడవరు చుట్టూ అక్కడ ఇయహా బా పైదా హోగతో బాయ్ దేంగి ధూమ్ ధామ్ సిమెన్ అయ్యే కలి బా మారుగాయతో ఇయ హుసేన్ బా దేంగి దుఃఖ దా ఇక్కడ పిల్లలు పుట్టారంటే పార్టీ చేస్తారు ఓ పండగ ఆ అబ్బాయి చనిపోతే ఆ చిన్న బాబు ఏడవడం మొదలు పెడతారు దుఃఖధ మంగదా ఇది జాంతి ఓ భారత్ పరిహే సర కేలిహే భారత్ అభినాశి కణే ఉన్ ఉన్మేహి సుఖ దుఃఖ నర్క సురగ వర్సా హోతాహే అదే సత్యంలో ఇలాంటి ఏడ్చేటటువంటి పరిస్థితులు ఉండవు ఎవరు అలా చనిపోరు కూడా పూర్తి ఆయుష్ ఉంటారు వాళ్ళ ఇచ్ఛతో వాళ్ళు వెళ్తారు అక్కడ దాన్ని మరణం అనే మాట కూడా వాడరు మరి అక్కడ ఏడవడం అనే సిస్టం ఉండదు ఇది దుఃఖధామం కదా ఉండదు ఈ ఆట అంతా అవినాశి ఖండం భారతదేశం కాబట్టి ఈ భారత ఖండానికి సంబంధించింది ఆట తయారైంది భారతదేశంలో సుఖ దుఃఖాలు నరకము స్వర్గము అనే వారసత్వం నడుస్తుంది భారతీయులే అనుభవిస్తారు హెవెన్ అలీ గాడ్ ఫాదర్ ని జరువెన్ స్థాపన్ కియాకి బాత్నా సకే యాద్ బి కై పడే स्वर्ग रचयता शिव बाबा स्वर्गस्थापना भारत देश कदम ऐद संवर आई लक्षल संवसर विषय भी पता नहीं कुर्तू स्वर्ग फिर कब होगा कह देते कली की आई अभी चालीस हजार वर्ष अब चालीस हजार वर्ष में कितने जन्म लेने पड़े जबकि पांच हजार वर्ष में चौरासी जन्म है अब तुम बच्चों की समझ में आता है तुम रोशनी में हो बाकी जिनको ज्ञान नहीं वो अज्ञान में సూపడే బాబా చెప్తున్నారు ఎవ్వరికి కూడా ఇది తెలియదు స్వర్గం మళ్ళీ ఎప్పుడు వస్తుంది అని ఎందుకంటే కలియుగ కాషే ఇంకా నలభై వేల సంవత్సరాలు మనం అనుభవించాలి అని చెప్పి చెప్పి ఉన్నది శాస్త్రాల ప్రకారంగా మనుషులు అలా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు బాబా చెప్తున్నారు నలభై వేల సంవత్సరాలు ఇంకా ఉంటే ఎన్ని జన్మలు తీసుకోవాలి ఐదు వేల సంవత్సరాల్లో ఎనభై నాలుగు జన్మలు అయితే నలభై వేల సంవత్సరాల్లో ఎన్ని జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది ఎనభై నాలుగు జన్మలకే అలసిపోయింది జన్మే వద్దు మోక్షాన్ని అని అడుగుతున్నారు నలభై వేల సంవత్సరాలు ఉంటే ఎన్ని జన్మాలు తీసుకుంటే ఇంకేమైపోవాలి ఇవన్నీ తెలుసుకొని ప్రకాశంలోకి వచ్చారు మీరు మనుషులు ఇంకా అజ్ఞాన నిద్రలో నిద్రపోతూ ఉన్నారు తెలుసుకొని వాళ్ళు అజ్ఞానందరి రాతి అత్త సృష్టి చక్రక జ్ఞానే అజ్ఞానంధకారం रात्रि सृष्टि चक्र के चार भागे इन बातों को मनुष्य ही जानेंगे अभी तुम बच्चे जानते हो बाप नॉलेजफुल है उनमें जो जो कुबिया है वो सब तुमको दान देते हैं ज्ञान सागर से तुम वर्षा लेते हो బాబా చెప్తున్నారు మనుషులకి జ్ఞానం కూడా లేదు ఇది సృష్టి చక్రం నడుస్తుంది దీనిలో మనము యాక్టర్సే పాత్ర పోషిస్తున్నామని కానీ మనుషులకే తెలియాల్సిన విషయాలు మనుషులకే అర్థం కావాల్సిన విషయాలు మీరు ఇప్పుడు తెలుసుకున్నారు బాబా నాలెడ్జ్ జ్ఞాన సాగరుడు అతనిలో ఏవైతే విశేషతలు ఉన్నాయో అవన్నీ మనకు దానం చేస్తున్నారు జ్ఞానం రోజు వినిపిస్తుంటే ఆ దానం తీసుకొని బాబా నుండి మనము ज्ञान मास्टर ज्ञा सागर लाला बाबा दर ये अंत वारसत्वना मनम बाबा हमेशा देहदारी को याद नहीं करो बल्कि मैं भी देह द्वारा सुनाता हूँ परंतु याद तुम मुझ निराकार को ही करना याद करते रहेंगे तो धारणा भी होगी बुद्धि का भी कुली बाबा एपड़ा चपेदे देहदारी ज्ञापक चयकनी నేను బలి దేహము ఆధారం తీసుకుని వచ్చి దేహము ద్వారానే వినిపిస్తాను నేను కూడా కానీ జ్ఞాపకం చేయడం మాత్రం నిరాకారుడైన నన్నే జ్ఞాపకం చేయండి అని శివబాబా చెప్తున్నారు ఎందుకంటే శివబాబాని జ్ఞాపకం చేసుకుంటూ ఉండడం ద్వారా ధారణ కూడా బాగా జరుగుతుంది మీ బుద్ధిలో ధారణ జరుగుతుంటే ఏమవుతుంది బుద్ధి యొక్క తాళము తెరవబ పడుతుంది అని చెప్తున్నారు బాబా పదరా మినిట్ బా అధా గంటా సెషి బెరో పిచాడి కేత్ రే నా రేహేసే సన్యాసి సబ్కొచ్చి బాబా చెప్తున్నారు పదిహేను నిమిషాలు బాబా జ్ఞాపకం చేయండి ఒక రోజులో అది అరగంట కి పెరి పెంచుకోండి అలా అలా మొదలు పెట్టి అలా అలా పెంచుకుంటూ వెళ్ళండి ఎంతవరకు వెళ్ళాలంటే ఆ పెరగడం అనేది ఆఖరి సమయంలో బా బాబా స్మృతి ఉండాలి శరీరం వాళ్ళు వదిలేటప్పుడు ఒక బాబా తప్ప ఇంకెవ్వరి జ్ఞాపకం రాకుండా ఉండే ఆ స్టేజ్ వరకు తీసుకెళ్ళండి బాబా స్మృతి అంత పెంచుకోండి మీలో ఏది జ్ఞాపకం రాకూడదు మనం శరీరం వదిలేటప్పుడు అన్ని సన్యాసులు అన్ని వదిలి వెళ్ళిపోతూ ఉంటారు అందుకే అంటే ఇది ముఖ్యమైన సబ్జెక్ట్ శరీరం వదిలినప్పుడు బాబా స్మృతులు అనే శరీరం వదలడం అనేది ముఖ్యమైన విషయం అయిందనమాట అయితే దీనికోసం సన్యాసుల్లో వెళ్ళిపోక లేదన్నీ వదిలేసి తపస్యామే బయట జబ్బు శరీర చూడతాయి ఉత్సమే ఆస్పాస్ గా వాయు మండలి బి శాంతిగా హోజాతాయి సన్యాసులు తపస్సులో కూర్చుండి పోతారు అలాగే కూర్చొని తపస్సులో శరీరం వదిలేస్తారు అప్పుడు వాళ్ళ చుట్టూ వాతావరణం కూడా శాంతిగా అయిపోతుంది జస్ కో షర్మి మహాపురుషుని శరీర చూడాలే తుమ్ముకోతో అభిజ్ఞాన్ ఆత్మ వినివును నసే ఉన్మితో ఈ జ్ఞాన్ ఒక మహాపురుషుడు ఎవరు శరీరం లేరు అనేది ఒక మంచి వాతావరణం క్రియేట్ అయిపోతుంది చుట్టూ ఆ ఊర్లో ఊర్లో అంతా అలా ఉంటది కొంతమంది శరీరం వదిలినప్పుడు ఆ స్మృతుల్లోని అలా తపస్సులో వెళ్ళిపోతే మరి బాబా స్మృతిలో మనం వెళితే కూడా ఎలా ఉంటుంది మేకిప్పటి జ్ఞానం ఉంది ఎవరు ఎంత భాగ శరీరం বদలినా లీనమైపోర్ ఎక్కడికి వెళ్ళి మళ్ళీ వచ్చే పాత్రబనించన ఎందుకంటే ఆత్మ అబినాశీ కదా లీనమైపోడం అంటే ఇంకా అక్కడతో ఆత్మ వినాశనైపోతది కానీ ఆత్మ అబినాశీ కదా బాబా సంజాత ఆత్మ kabhi vinaash hoti nahi unme jo gyan hai wo bhi kabhi vinaash nahi hota imperishable drama hai బాబా చెప్తున్నారు ఆత్మ వినాశనం కాదు ఆత్మలో ఉన్న జ్ఞానం కానీ ఆత్మలో ఉన్న పాత్ర కానీ అది కూడా వినాశనం కాదు ఎందుకంటే అవినాశి డ్రామా తయారైపోయింది ఇది సత్య ద్వాపర్ కలిగే చక్రం ఫిరితారేత ఈ యుగాలి యొక్క చక్రం తిరుగుతూ ఉండాల్సిందే తుమ్ ఫిర్ లక్ష్మీనారాయణ బంతే ఫిర్ నంబర్ వార్ ఆర్ ధర్మ వాళ్ళే బి ఆతే మీరు లక్ష్మీనారాయణ లవ్వాలి తిరుగుతుంది ఈ చక్రం మళ్ళీ రిపీట్ అవుతుంది మళ్ళీ నంబర్ వారిగా ఇతర ధర్మాలు వస్తాయి गाड़फादर इज वन सत्य से कलीग तक वृद्धि को पाते रहती। दूसरे बन ना सके चक्र भी एक ही है। याद भी एक को ही करते हैं बाबा चार अंदर ओकरे सृष्टि वृक्ष दी कोमल इतर धर्म गाने दिखे चटी तारवतु कल चक्रमे సృష్టి ఒక్కటే బాబా స్మృతి కూడా ఒక్క బాబాని స్మృతి చేయాలి గురునానక్కు యాద్ కట్టే పరం తనుకో ఫిర్పనే సమయ ఆనా పడే జన్ మరణ మీతో సబ్కో ఆనాయి గురునానక్ ని జ్ఞాపకం చేస్తారు అతని టైం వచ్చినప్పుడు అతను వస్తారు కదా మధ్యలో రాలేదు ఎందుకంటే బాబా తప్ప మిగిలిన వాళ్ళందరూ జర్ణ మరణాలో రావాల్సింది లోగు సమస్తి కృష్ణ హజీరాజురే కోయ్కి ఇసుకో మాన్ తే కోయిస్కో బాబా సమజాతే బాక్ తీసు ఈశ్వర్ సబ్కా మానవులు అనుకుంటారు కృష్ణుడు సర్వవ్యాపి ఎవరిని పూజ చేస్తారు ఎవరెవరిని పూజ చేస్తారో వాళ్ళ వాళ్ళ భక్తులు వాళ్ళ దైవాన్ని సర్వవ్యాపి అనుకుంటారు కృష్ణ భక్తులు కృష్ణుడే కనిపిస్తున్నాడు ఎక్కడ చూసినా అని అలా రాధా భక్తులు రాధ సర్వవ్యాపి అనుకుంటారు అలా కని బాబా చెప్తున్నారు పిల్లలారా मेरी युक्तिगा इपुड పరిచయమిచ అర్ధం చేయించండి ఈశ్వరుడు అందరికి ఒక్కడే నిరాకారడే ఉంటాడు భగవంతుడు శరీరం ఉండేవర్ భగవంతుడు కాదు అనేది అర్ధం చేయించండి మీరు యుక్తిగా అని చెప్తున్నారు బాబా गीता मे भगवान वाच तो गीता है सबके मां बाप क्योंकि उनसे सबको सद्गति मिलते हैं గీతలో భగవాన్ వాచ్ అని రాశారు కాబట్టి గీతా శాస్త్రమే అన్ని ధర్మాలకు తల్లి తండ్రి వంటి శాస్త్రం అయింది ఎందుకంటే దాని నుండి అందరికీ సద్గతి అనేది దొరుకుతుంది బాప్ సిబ్క సుఖ సుఖకర్త భారత్ సుబ్క తీర్థస్థాన బాబా అందరి పట్ల దుఃఖార్త కర్తాయి వచ్చి ఉన్నారు భారతదేశము తీర్థస్థానము అయింది ఇప్పుడు అందరికీ प्रपंच देशा के गोपती भारत भूमि सदगति बाप द्वारा ही मिलती ये उनका बर्त प्लेस है सब उनको याद करते हैं तो बाबा द्वारा ने सद्गति दरकतनी अटंती बाबा वे जन्म भूमि भारत देश बाबा नंदर पीलस्तर रमन भारत देश दिखे वस्तार फादर आखिर सबको रावण की रास्ते चूडाती है रो रो अंदर की फादर बाबा అతడు ఈ రావణ రాజం రోరో నరకం నుండి మనల్ని విడిపిస్తూ ఉంటారు ఆ బాప్కి అయితే ఏ దేహదారి ఆత్మ అబ్బా బాపి సిర ముజే యాదు కరు కబిబ్ దేహదారి మీటికే తో రుణ పడేగా ఇప్పుడు బాబా చెప్తున్నారు దేహదారి ఆత్మలారా ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి అందుకని కేవలం నన్నొక్కడినే జ్ఞాపకం చేసుకోండి దేహము లేని నన్నొక్కరిని జ్ఞాపకం చేసుకోండి ఒకవేళ మీరు కూడా దేహం అనుకుని ఇతరుల దేహాన్ని దేహదారి పైన మీరు అంటుకున్నారు అంటే ఇంటికి వెళ్ళేటప్పుడు ఏడవలసి వస్తుంది శరీరం వదిలేటప్పుడు ఎక్కువ యాద్ కన్నా ఆనాయ్ ఎక్కి జన్మంకెళ్ళి బంద్ ఓ జాత ఒక బాబాని జ్ఞాపకం చేయండి దేహదారుని వదలండి బుద్ధి నుండి ఒక బాబాని జ్ఞాపకం చేసుకుని సతీగంలో వచ్చేయాలి మీరు అన్నారు బాబా ఇరవై జన్మల కోసం ఏడవడం అనేది బంద్ అయిపోతుంది పోయి మర్యావర్తం రూణి లెగపడింగి రూణి ప్రూఫ్తో బింగిని కిస్కి యాద్ మీ షాక్ ఆజవరు మార్జైతో దుర్గతి ఊజ్ ఎవరైనా చనిపోయిన వెంటనే మీరు ఏడవడం మొదలు పెట్టారంటే రోనా ప్రూఫ్ కాలేదని అర్థం ఎవరి జ్ఞాపకాలలోనైనా దేహదారి స్మృతుల్లో ఉంటూ హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి చనిపోయారు అనుకోండి దుర్గతిలోకి వెళ్తారు బా అంటే ఆ దేహదారిని జ్ఞాపకం చేస్తూ వెళ్ళడం వల్ల తమకు యాదుతో శివ్ బాబాకు ఒకరునాయన కానీ ఇక్కడ బాబా మనకి ఏం నేర్పిస్తున్నారు మీరు ప్రాణం వదిలేటప్పుడు శ్రీ బాబాని జ్ఞాపకం చేసుకోవాలి కదా దాని కోసం ఇప్పటి నుండి 1/2 గంట 1 గంట అలా పెంచుకుంటూ వెళ్ళని బాబా స్మృతి చెప్తున్నార బాబా హార్ట్ ఫెయిల్ బి హో जाते तुमको तो उठते बैठते एक बाप को याद करना హార్ట్ ఫెయిల్ గుడ 20 ఉంటది కుచను కుచని శరీరాలు బదలేస్తున్నారు కదా అందుకే మీరు కుచుంటూ లేస్తే కూడా ఒక బాబాని జ్ఞాపకం చేసుకోండి అల్వాడ్ చేసుకోండి ఏబి బుద్ధిమే బిటాయి jata క్యకి సరే దినమే yaad nahi karte hain తో సంగటన్ మే బిటాయ jata सबका इकट्ठा ఫోర్స్ హోటా బాబా చెప్తున్నారు కానీ కూర్చుంటూ లేస్తూ కర్మలలో ఎవరు చేయగలుగుతున్నారు ఎవరు చేయలేకపోతున్నారు రోజు మొత్తంలో అందుకే ప్రత్యేకంగా సెంటర్ లో సంఘటనలో వచ్చి ఇక్కడ యోగంలో కూర్చోండి అని కూర్చోపెట్టడం జరుగుతుంది కొద్దిసేపు సంఘటనలు అటెండ్ అవ్వడానికి ప్రయత్నించండి అని ఎందుకంటే సంఘటనలో అందరి తాలూకా కళ్యాణం ఫోర్స్ అనేది ఉంటుంది కదా ఎలాగైతే స్కూల్లోకి వెళ్తే అందరిది చదువు మీదే ఆలోచన ఉండే వాళ్ళతో ఉంటాం కాబట్టి చదువు మీద ధ్యాస పెరుగుతుంది అలాగే సెంటర్ లో వచ్చి మనం కూర్చోటం వల్ల ఆ ధ్యాస అనేది మనకి పెరుగుతుంది అనమాట అలా కాకుండా బాబా ఇంట్లో ఉంటూ చేయమన్నారు కదా కూర్చుంటూ లేస్తూ చేయమన్నారు కదా అని దాని మీదే ఆధారపడిపోతే ఉంటది ఉండదు అందుకని బాబా కూర్చొని కూడా సంఘటనలో సంఘటన యొక్క లాభాన్ని తీసుకోండి అంటూ ఉంటారు బాబా అప్పుడు తర్వాత మిగిలిన ఇరవై ఇరవై మూడు గంటలు ఇరవై రెండు గంటలు ఇంట్లో ఉన్నప్పుడు ఈ ఈ సంఘటనలో మనం పొందిన ఫోర్స్ వైబ్రేషన్స్ శక్తి ఏదైతే ఉంటుందో అది పగలు మిగిలిన గంటల్లో మనకి సపోర్ట్ ఇస్తుంది अगर और किसी की याद बुद्धि में रहेगी तो फिर जन्म लेना पड़ेगा कुछ भी हो जाए का याद करते वो याद रिकॉर्ड में नूंद जाती है तुमको खुशी भी बहुत होगी हम जल्दी चले जाएंगे जाकर तख्त पर बैठेंगे बाप हमेशा कहते हैं बच्चे तुम ये कभी रोना नहीं रोती तो विधवा ये है तुमको सर्वगुण संपन्न यहाँ ही बनना है जो फिर अविनाशी हो जाता है मेहनत चाहिए అప్పని పర్ నరని కొ బి తో ఉంచి పది పానీ సఖింగ్ బాబా చెప్తున్నారు ఎవరి స్మృతి అయినా మీ బుద్ధులో వచ్చింది అనుకోండి శరీరం వదిలినప్పుడు మళ్ళీ ఈ ప్రపంచంలో జన్మ తీసుకోవాల్సి వస్తుంది ఈ నరకంలో బాబా చెప్తున్నారు ఏది ఏమైనా లోపల నుండి మీ స్థితి స్థిరం అయిపోవాలి దేహ భ్రాంతి ఉండకూడదు ఎంత బాబాని ఎక్కువగా మీరు జ్ఞాపకం చేస్తే అంత మీ రికార్డ్ లో నిండిపోతుంది యోగం యొక్క ఆ శక్తి అని చెప్తున్నారు బాబా ఖుషి కూడా మీకు ఒకవేపు పెరిగిపోతూ ఉంటుంది యోగం చేస్తూ ఉంటే తొందరగా వెళ్ళిపోతాం కదా అక్కడ సింహాసనం మీద కూర్చుంటాం కదా ఎంత బాగుంటుంది కదా ఇలా మీ బుద్ధి యోగం అటువైపు వెళ్ళిపోతుంది ఖుషి పెరుగుతుంది బాబా చెప్తున్నారు పిల్లలరా ఎప్పుడు మీరు ఏడవకూడదు ఏడవడం అనేది చేస్తారు విధవలు మీరైతే విధవలు కాదు కదా బాబాని పొందేక విధవ ఎలా అవుతారు మీరు బాబా ఎప్పుడు చావరు కదా బాబాయే కదా ఇప్పుడు పతి ప్రియుడు బాబా చావరు కదా ఎలా మీరు ఏడుస్తారు ఏడవకూడదు అన్నారు బాబా ఇక్కడే మీరు సర్వగుణ సంపన్నంగా దారైపోతే అది అవినాశిగా కొన్ని యుగాల వరకు కంటిన్యూ అయిపోతుంది श्रम पड़ी स्वयं गमन पेवाली भूतालेना उन्नत पदे पेर तोगिच नारद भक्त था लक्ष्मी को वर्णी चाहता था परंतु देखी तो बंदर मिसल तुम पुरुषार्थ कर रहे लक्ष्मी को वर्णी के लिए जिसमें पांच भूत होंगे वो कैसे भर सकेंगे बहुत मेहनत चाहिए बड़ी जबरदस्त लॉटरी विन करते हो నారదుడు లక్ష్మిని వరిస్తానని వెళ్తే విష్ణుమూర్తి చెప్పారు నీ నువ్వు నీకు అర్హత ఉందా ఒకసారి ముఖం చూసుకొని చూసుకుంటే కోతి ముఖం కనిపించిందంట అలా ఆ నారదుడు మనమే లక్ష్మి పదవి నాకు కావాలి నేను నారాయణ అవుతాను నేను లక్ష్మి అవుతాను అంటున్నారు పంచభూతాలలో ఏ భూతం మీలో ఉండిపోయినా లక్ష్మి పదవిని వరించలేదు చూసుకోండి మీ ముఖం అంటున్నారు బాబా చాలా శ్రమ పడాలి మన మనం ఒక మనం చూసుకోవడం నేను ఏం చేస్తున్నాను నేను ఎలా ఆలోచిస్తున్నాను నేను ఎలా ఉంటున్నాను వ్యవహరిస్తున్నాను మంది మనం చూసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంటుంది చూసుకుంటూ మార్చుకోవటం అనేది ఎందుకంటే చాలా జబర్దస్త్ అయిన లాటరీ కొట్టడం అనేది ఉంది ఇక్కడ అంత గమనికతో నడిస్తేనే లాటరీ కొట్టగలం ఆ రాజా జరూర్ బనింగ్తో ప్రజా బి ఒకే ఒక వృద్ధి ఓతి రేగి పేలే పేలే కొయి బి ఆత ఇంకో బాప పరిచయతో రాజా కావాలి కాబట్టి మనం తప్పకుండా ప్రజలు కూడా లక్షలు వేల సంఖ్యలో అందరూ వస్తారు రాజధాని తయారవుతుంది అందుకే ప్రజలు తయారవ్వాలంటే ఎవరు కనిపించినా వాళ్ళకు బాబా పరిచయం ఇస్తూ ఉండండి అని చెప్తున్నారు బాబా పతి పవన్ పరంపిత పరమాత్మ సే తుమారా క్యా సంబంధ జరువుకైనా పడేగా ఓ పీతాయా చలీకు పతిత పావనుడు పరపిత మీకు ఏమవుతారు తప్పకుండా పిత అని ఒప్పుకుంటారు కదా రాయండి అది అని రాయించండికి పతి పవన్ సర్వకు పావన్ బనానే వల్ల అతను ఒక్కడే పతిత పావను అందరినీ పావనంగా చేయగలిగే శక్తి అతనికి ఉంది అని చెప్పండి లిక్కవాలి అనేసి పోయి బహస్ నీ వాళ్ళు ఒప్పుకుంటారు మనం చెప్పినప్పుడు కదా వెంటనే రాయించండి ఒపీనియన్ వాళ్ళది ఒప్పుకున్నట్టు అప్పుడు ఎక్కువ వాదాభివాదాలకి దిగరు పులతమ వా సునాన్ని ఒకవేళ ఏమైనా వాదిస్తే వాళ్ళని అడగండి మీరు వినడానికి వచ్చారు ఎక్కడ మాకు వినిపించడానికి వచ్చారా అని అడగండి సరువు సద్గతి దాతాతో నిరాకారైనా ఒక్క ఆకార సాకారమే నహి ఆత అది ప్రజాపితా సఖ్య సంబంధి సరువుల సద్గతి దాత ఒక నిరాకారుడు శివు బాబాయే అతడు ఆకారి గాని సాకారి గాని రూపంలో రారు ఎప్పుడు కబట్టి ఈ విధంగా బాబా పరిచయ చేస్తారు తర్వాత అడగండి ప్రజా పిత బ్రహ్మతోని సంబంధమేంటి वो साकारी है। वो है शुभ बाबा ही निराकारी बाबा ప్రజా పిత బ్రహ్మ సాకారంగా ఉంటూ మన పాలనకు ఆధారం అయ్యే పిత శుభబాబా నిరాకారి తんで అని ఇలా పరిచయం ఇవండి హం ఏక్ బాప్ కో yaad karte hain hamare ye object ye hain inse ham raja ye payenge అయితే ఇందులో ఒక నిరాకారుడు శివబాబాని మేము జ్ఞాపకం చేసుకుంటాము మా లక్ష్యం ఇది నిరాకారుడు శివబాబాని జ్ఞాపకం చేసుకుంటూ నుండి స్వర్గం యొక్క సత్యగం యొక్క రాజ్యాన్ని పొందుతాం ఇదే ఇక్కడ లక్ష్యము అని ఇలా చెప్పండి ఎవరైనా కొత్త వాళ్ళకి అని చెప్తున్నారు బాబా అచ్చ मीठे मीठे सीखी लदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते धारणा के लिए मुख्य सर फर्स्ट पॉइंट किसी भी देहदारी में अपनी बुद्धि నహి లట్కా నీహే ఏ దేహదారి వైపు తమ బుద్ధిని వెల్లాడదీయకూడదు అంటుకోకూడదు మీ బుద్ధి ఈ దేహదారి వెనుక యాదుగా రికార్డు టీక్ రక్నా కవి రూనా నీహే బాబా స్మృతిలో ఉండే ఈ రికార్డు కరెక్ట్ గా ఉంచుకోవాలి ఎప్పుడు కూడా ఏడవకూడదు సెకండ్ పాయింట్ అప్ శాంతి సుధర్మే స్థితి రైనా బాబా స్మృతి ఉంటే ఏడుపు రాదు అనేది అక్కడ అర్థం స్మృతి యొక్క చార్ట్ రికార్డు మంచిగా ఉంచుకోండి ఎప్పుడు కూడా ఏడవకూడదు ఏడవాల్సి ఏడవాల్సి వచ్చేలాంటి కర్మ మనం చేయకూడదు కూడా సెకండ్ పాయింట్ అప్ని శాంతి సుధర్మ స్థితిలైన తమ యొక్క శాంతి సుధర్మంలో స్థితులే ఉండాలి శాంతి కెలి భటక్నాన్ని అంతేకాని శాంతి కావాలి శాంతి కావాలని అక్కడ ఇక్కడ వెతికితే రాదు సబ్కో బటక నేసే చూడాలి మనము శాంతి కోసం వెతికే పని లేదు మన స్వధర్మం యొక్క స్థితిలో ఆత్మాభిమాని స్థితిలో ఉంటే శాంతి ఉంటుంది మనకి అందరినీ కూడా ఈ వెతక నుండి విడిపించాలి శాంతిధామం ఆరు సుఖధాముకు యాద్ కర్ణాయి ఇక్కడ ఉంటూ కూడా శాంతిధామం అది సుఖధామాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మనం వరదాం ఈ రోజు మురళి నుండి వరదానం నిర్మాంత ద్వారా నవ నిర్మాణం కరణ వాళ్ళని నీరాశ అభిమాన్ సిక్తు బు నిర్మాణత ద్వారా నవనిర్మాణం చేసేటటువంటి నిరాశ మరియు అహంకారం నుండి ముక్తులుగా కండి నిర్మాణత అనే గుణం ద్వారా నవ నిర్మాణం చేసేటటువంటి నిరాశ మరియు అహంకారం నుండి ముక్తులుగా కండి ఏమేమి ముక్తులు కావాలి నిరాశ ఒకటి ఇంకొకటి అభిమాన్ అహంకారం కబిబి పురుషాత్మి నిరాశని హీ బను కర్ణియే హోన్నాహియే విజయమాల మీరై యాద్గారి ఈ స్మృతి విజయ్ బను ఎప్పుడు కూడా పురుషార్థంలో నిరాశలు రాకండి చేసి తీరాలి జరిగి తీరాలి తారే తీరాలి నేను విజయమాలలో వచ్చినటువంటి పూసనే ఇది నా గుర్తే మాల తిప్పుతున్నారు భక్తులు ఆ విజయ్ మణిని నేను అని ఈ స్మృతిలో ఉంటూ విజయగా తారవ్వండి సెకండ్ మినిట్ కే నిరాశకు అనే అందరు స్థానో ఒక సెకండ్ కోసమైన ఒక నిమిషం కోసమైనా కూడా నిరాశకు స్థానం ఇవ్వకండి మీలో అభిమాన్ ఓర్ నిరాశ ఈ దోనో మహాబల్వాన్ బన్నీని దేత ఎందుకంటే అహంకారం మరియు నిరాశ ఈ రెండు మహాబలశాలిగా కానివ్వ మిమ్మల్ని అభిమాన్ వాళ్ళకు అపమాన్ కి ఫీలింగ్ బోత్సం దోనో బాత్ ముక్త పని నిర్మాణ బనోతో నవ నిర్మాణ కార్యకర్త అహంకారంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి తొందరగా అవమానం యొక్క ఫీలింగ్ వచ్చేస్తుంది అంటే అహంకారం వల్ల ఉంది అనే దానికి చాలా ఉంటాయి గుర్తులు అందులో ఒకటి ఈ రోజు బాబా చెప్తున్నారు ఎవరు ఏదైనా మనల్ని అవమానపరచే ప్రయత్నం చేసినప్పుడు మాటలతో గాని చేతలతో కానీ వాళ్ళ దృష్టితో తో మనము హర్ట్ కాకుండా ఉండాలి హర్ట్ అయ్యేమో అంటే అహంకారం మనలో ఉన్నట్లే లెక్క ఇది ఒక సిమ్టమ్ ఇది ఒక గుర్తు అహంకారం ఉంది అనడానికి కాబట్టి అహంకారం ఉండకూడదు నిరాశ ఉండకూడదు అంటున్నారు బాబా అహంకారం ఉండే పిల్లలకు అవమానం యొక్క ఫీలింగ్ తొందరగా వచ్చేస్తుంది అందువలన ఈ రెండు విషయాల నుండి ముక్తులుగా అయి నిర్మాణ చిత్తులుగా తయారైపోయినట్లయితే నవనిర్మాణ కార్యం చేస్తూ ఉండగలరు అని చెప్తున్నారు బాబా స్లోగన్ విశ్వసేవకే తక్త నషిన్ బనోతో రాజ్య తక్త నషిన్ బంజాయింగే విశ్వసేవ యొక్క సింహాసన అధికారిగా తయారైనట్లయితే రాజ సింహాసన అధికారిగా తయారైపోతారు విశ్వసేవ యొక్క సింహాసనం మీద అధికారిగా తయారైనట్లయితే విశ్వసేవలో అలాంటి మంచి సేవాదారి కావాలి విశ్వసేవ యొక్క సింహాసనం అంటారు బాబా విశ్వసేవ అనేది కిరీటము అంటారు బాబా బాధ్యత అనేది ఈ బాధ్యత యొక్క కిరీటం సింహాసనం మనం ధరిస్తే రాజసింహాసన అధికారిగా కూడా తయారైపోతాము అచ్చా బాబా ఈరోజు మెయిన్ మనం గుర్తు వచ్చేసేది శరీరం విడిచిపెట్టేటప్పుడు బాబా తప్ప ఏది అదాన్ని గుర్తొచ్చారా వాళ్ళ వెనుక పడాల్సి వస్తుంది జన్మల్లో వచ్చి అంటున్నారు బాబా అందుకని ఒక్క బాబాయే జ్ఞాపకం రావాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా శరీరం వదిలేటప్పుడు లౌకికలను వదిలేస్తాం లౌకికల్లో కూడా ఎవరిని భలే అందరితో మనం కలిసి మెలిసి ప్రేమతో ఒకరి నుండి ఒకరు ఇన్స్పైర్ ఇన్స్పిరేషన్స్ తీసుకుంటూ ప్రేరణలు తీసుకుంటూ నేర్చుకుంటూ నడవాలి కానీ అటాచ్ అయిపోయి వాళ్ళ జ్ఞాపకం అనేది రాకూడదు ఇది ఎక్కువ గమనిక పెట్టుకోవాలన్నమాట ఇంకా సతీగల రాజా పదవి అని లాటరీ మీరు కొట్టాలి గెలవాలి అంటే బాబా ఏం చెప్పారు మీ మీద మీరు నిరంతరము రక్న మీ మీద మీరు నిరంతరం అటెన్షన్ పెట్టుకుని ఏ భూతము ఏ మూల వండుకోకుండా దాన్ని బయటకు తొలగించుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి అప్పుడు కానీ లాటరీ కొట్టలేరు అని చెప్తున్నారు బాబా అందులోనే ఇంకొక పాయింట్ సడన్ గా ఎప్పుడు హార్ట్ అటాక్ వచ్చిన బాబా స్మృతిలోనే వెళ్ళారు అన్నట్టు ఉండాలి ఎందుకంటే మృత్యు అనేది అకస్మాత్తుగానే వస్తుంది కదా అకస్మాత్తుగా వచ్చి పడిన మృత్యు బాబా స్మృతిలో వెళ్ళారు అన్నట్టు ఉండాలి అని చెప్తున్నారు బాబా అది లో పెట్టుకోమంటున్నారు గమని కలిగిస్తున్నారు బాబా ఇంకా వరదానాలు ఏం చెప్పారు బాబా నిరాశ అహంకారం నిరాశ ఉంది అంటే పట్టుదల తగ్గిపోతూ ఉంటది చేసి తీరాలి తయారే తీరాలి అనుకుంటే అది పట్టుదల అంటారు విజయం నాది ఉంది తయారయ్యే తీరుతాను చేసే తీరుతాను అది నిరాశ దూరం అవుతుంది అలాగే అవమానం యొక్క ఫీలింగ్స్లో రాకుండా ఉండడం ప్రాక్టీస్ చేయండి అప్పుడు కొంత పర్సంటేజ్ అహంకారం తగ్గుతుంది ఇంకా రకరకాలు ఉంటుంది అహంకారం యొక్క చిహ్నాలు ఇది ఒకటి అంటే కొంత శాతమైన మన అహంకారం దేహ అహంకారం తగ్గింది అవమానం యొక్క ఫీలింగ్లో రాకుండా ఉంటే అని తెలుసుకోవచ్చు ఈ రెండింటినీ దూరం చేస్తే నిర్మాణ చిత్తులు అనే గుణం మనలో వస్తుంది ఈ నిరాశకు అహంకారానికి అవమానం యొక్క ఫీలింగ్కి ఎంతవరకు మన నడవడికలో స్థానం ఇస్తామో అంతవరకు నిర్మాణ చిత్తులుగా కాలేం నిర్మాణ చిత్తులు కానింతవరకు మన ద్వారా నవ విశ్వ నవ నిర్మాణ కార్యం జరగదు అని చెప్తున్నారు బాబా శ్లోగన్ కూడా దానికి రిలేటెడ్ విశ్వ విశ్వసేవ సింహాసనం మీరు ధరించాలి అంటే ఈ గుణాలు మనలో తెచ్చుకోవాలి అప్పుడే విశ్వ రాజ అంటే భవిష్యత్ రాజసింహాసనాన్ని కూడా ధరించగలరు అని చెప్తున్నారు బాబా అచ్చా శాంతి